మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు బట్టి విక్రమార్క గారు, ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్రం దొరలకి చిహ్నంగా ఉండొద్దు అని, దొర పాలన ఎక్కడా కనిపించొద్దని తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి, జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో, దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగానే ఉండే విధంగా ఈరోజు కేబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ కేబినెట్లో ఆమోదించుకున్నాం. దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్రా ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది. ఇలా అనేక అంశాల మీద రాష్ట్ర కేబినెట్లో క్షుణ్ణంగా పరిశీలి ఆమోదించుకోవటం జరిగింది. అదే రకంగా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని తీర్మానించి, రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజలు ప్రతిబింబించే కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. వీటన్నిటినీ అంటే ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకి గౌరవం దక్కుద్దో, ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభిమానం ఆత్మాభిమానంతో తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుకున్నారో, అది గడిచిన 10 సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణలో రాచరిపు నడవడికే కనపడింది. కానీ పోరాటం చేసి సాధించుకున్న ఆ ప్రతిబింబాలు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకి కనిపించలేదు. దాన్ని ఈనాడు కేబినెట్లో అది కనిపించే విధంగా క్షుణ్ణంగా, చాలా ఇన్డెప్త్గా ప్రతిబింబించే విధంగా, అంటే పోరాటం చేసిన వాళ్ళు కానీ, ఆనాడు అనేక సార్లు జైలు పాలైన వాళ్ళు కానీ, తెలంగాణని తెచ్చుకున్నది ఇందుకు అనే విధంగా ఈ ప్రభుత్వం వాటన్నిటినీ కూడా మార్పు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని తప్పకుండా అతి కొద్ది రోజుల్లో ప్రజల ముందుకు పెట్టి కవులు, కళాకారులు, మేధావుల అభిప్రాయాలకు అనుగుణంగా వాటన్నిటినీ, ఆ చిహ్నాలన్నిటినీ మార్పు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.